కర్నూలు జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. వరుసకు బాబాయ్ అయ్యే నాగేంద్ర అనే వ్యక్తి మైనర్ బాలికపై దారుణాన్ని కొడిగట్టాడు. 3 నెలలుగా అత్యాచారానికి పాల్పడ్డాడు. అమ్మాయి గర్భం దాల్చినట్లు సమాచారం. అతడి నరకం భరించలేక బంధువుల సాయంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. మరింత సమాచారం అందించేందుకు మా ప్రతినిధి సురేష్ ఫోన్లైన్ లో సిద్ధంగా ఉన్నారు. సురేష్, సంతోషి, నిజంగా చాలా దారుణమైనటువంటి సంఘటన ఇది. వరుసకు బాబాయ్ అయ్యేటువంటి ఒక వ్యక్తి వాయువర్సం మర్చిపోయి మానవ మృగంలో బాలిక మీద లైంగిక దాడికి పాల్పడ్డాడు. అయితే ఎమ్మెనూరు మండలం బనవాసి గ్రామానికి చెందినటువంటి 14 ఏళ్ల మైనర్ బాలిక అంటే ఇంట్లో తల్లిదండ్రులు రోజు కూలి పనికి వెళ్లడంతో ఎదురింట్లో ఉన్నటువంటి మాల నాగేంద్ర అనే వ్యక్తి, అంటే వీళ్ళు అంటే బంధువు సమీప బంధువు అయినటువంటి మాల నాగేంద్ర అనే వ్యక్తి అమ్మాయి మీద, అంటే అతనికి భార్య ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు సంతానము, అయితే ఎదురింట్లో ఉన్నటువంటి ఈ 15 ఏళ్ల బాలిక మీద కన్నేశాడు అతను. ఒకరోజు ఇంట్లో ఎవరు లేని సమయంలో బాలికను దాదాపు 3 నెలల క్రితం బాలికను బలవంతంగా ఆమె పైన అత్యాచారం చేయడం జరిగింది. ఆ తర్వాత కూడా ఈ విషయం బయటికి చెప్తే నిన్ను చంపేస్తానంటూ ఆమెను బెదిరింపుల గురించేసి మాయమాటలు చెప్పి రోజు తన కామవాజ తీసుకుంటూ వచ్చాడు. గత 3 నెలల పైగా ఈ వ్యవహారం అంతా కూడా నడుపుకుని చేశాడు. అయితే గత 4-5 రోజుల నుంచి పాప గర్భం దాల్చినట్టుగా ఆమె శరీరంలో మార్పులు గమనించి కుటుంబ సభ్యులు కూడా ఆందోళన చెందడంతో విషయం బాలిక తల్లిదండ్రులు కుటుంబ సభ్యులకు తెలిపింది. దీంతో స్థానిక పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఫిర్యాదు చేయడం జరిగింది. పోలీసులు కూడా మాల నాగేంద్రని అదుపులోకి తీసుకున్నారు. పాప కండిషన్ పరిస్థితి కాస్త సీరియస్ గానే ఉంది. అయితే ఎమ్మూరు ఆసుపత్రిలో చికిత్స చేసినటువంటి వైద్యులు ఈమెకు, అంటే పాప కడుపులో ఉన్నటువంటి బిడ్డ పెరిగితే గర్భం దాల్చే మరింత ప్రమాదం పెరిగే అవకాశం ఉంది కనుక, పాప ప్రాణానికి ప్రమాదం ఉంది కనుక అపాశం చేయాలని చెప్పి సూచించడంతో ఆధ్వర్యం ఆసుపత్రికి తరలించారు. పాప కూడా తీవ్ర రక్తస్రావం అవుతున్నట్టు బంధువులు చర్చించుకున్నారు. మొత్తం పరిస్థితి అయితే పాప ఆరోగ్య పరిస్థితి సీరియస్ గా ఉందంటున్నారు. అయితే అతన్ని ఎవరైతే ఈ దారుణాన్ని కొడిగాడో మాలా నాగేంద్రను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. సంతోషి, ఓకే సురేష్.